फ्रेंड्स वेलकम टू माय चैनल तरचाप इधी कार्तिक पौर्णमी रोज चेसिना व्लॉग आ रोजे यूट्यूब अपलोड चेद्दाम अनुकुन्ना गानी एडिटिंग काड़ा मस्त तकलीफ अयिंदी नाकु मस्त कोशिश चेसी 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 लास्ट को रेंडु रोजुल तर्वात इप्पुडु अपलोड चेस्तन्ना मुंदु रोजे तेल्लारी पूजकु एमेम कावालनो अवन्नी सिद्धं चेसि पेट्टुकुन्नाम बंतिपूल दंडलु दर्वाजलकु कट्टिनाम తెల్లారి పొద్దుగాల మూడింటికి లేచి ఇక అన్ని పనులు చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మ కాడికి వచ్చి తులసమ్మ కాడ పూజ చేసి ఇంత కొబ్బరికాయ కొట్టి వత్తులు కాల్చుకొని ఇక అదే పొద్దుగాల శివయ్య గుడికి పోయినాం. మేము గుడికాడికి పోయేసరికి మస్తు మంది జనాలు ఉన్నారు. దీన్ని బొమ్మల గుడి అంటారు. ఇది మా సిటీ నడిమిట్లా ఉంటుంది. ఇది ఇప్పట్లో కట్టిన గుడి అయితే కాదు, ఇది చానేళ్ల కిందటి గుడి. అయితే ఇది ఎవరు కట్టిండ్రు ఎప్పుడు కట్టిండ్రు అన్న ముచ్చట అయితే నాకు ఎరగలేదు. నేను తెలుసుకుంటా, తెలుసుకొని మీకు కూడా చెప్తా. శివయ్య దర్శనం చేసుకొని అభిషేకం చేసి ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టి అయ్యగారికి దీపదానం చేసి ఇంటికి వచ్చినాం. సాయంత్రం దీపాలు స్వస్తికాకారంలో ముగ్గేసి ఆ ముగ్గు మీద పెడదామని అనుకున్నా. అయితే మాది తెల్లబండ కాబట్టి ముగ్గుతోని గీస్తే కనబడదు మంచిగా. అందుకని ఏం చేసినా అంటే మా ఇంట్లో జాజు ఉండే, ఆ జాజు నీళ్ళల్లో కలిపి స్వస్తికాకారం లెక్క గీసిన. గీసి అవుట్లైన్ వేయకపోతే మంచిగా కనబడదు కదా అని మళ్ళీ తెల్లవిండితోని అవుట్లైన్లు గీసిన. గీస్తే ముద్దు కనబడుతుంది కదా. స్వస్తికాకారంలో దీపాలు పెట్టినాక ఎట్లా కనబడుతుందో చూడండి ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పుండ్రి. మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇట్లా కంప్లీట్ చేసేసిన, ఇలా ఏమన్నా తప్పులుంటే క్షమించుండ్రి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. నాకు కావాల్సిందల్లా మీ ప్రోత్సాహం. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.